గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు పుల్లారావు గారు, ఉమామహేశ్వరరావు గారు, ఈనాటి సినిమా హీరో రోహిత్, అదే మరిగా ప్రతి నాయకుడు నందమూరి తారక్, ఈరోజు ఏది పట్టుకున్నా బ్రహ్మాండంగా చేయగలుగుతున్నాడు కూరపాటి సాయి గారు, అదే మరిగా ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయినటువంటి ప్రదీప్ గారు, అంతేకాకుండా హీరోయిన్ కొత్త అమ్మాయి రెండో పిక్చర్ అనుకుంటాను ఈషా తల్వార్ గారు, అదే మరిగా సాయి కార్తిక్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలు, ఈరోజు ఇక్కడ మీ ఉత్సాహం చూస్తూ ఉంటే సినిమా ఫంక్షన్ అంటే వెరైటీగానే ఉంటుంది, వేరేగా ఉంటుంది. నేను రాజకీయ మీటింగ్లు పోయినప్పుడు డిఫరెంట్గా ఫీల్ అవుతాను, అదే సినిమా మీటింగ్కి వస్తే మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎక్కడా లేని ఎనర్జీ మీలో వస్తుంది. దానికి కారణం ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఒక పక్క బాలయ్య, హీరోనే కాకుండా ఒక మంచి నాయకుడుగా మీ అందరూ అభిమానించే నాయకుడుగా ఈరోజు బాలయ్య రావడం చాలా సంతోషం. రెండో పక్కన చూస్తే కృష్ణా జిల్లా అంటే మనకు గుర్తొచ్చేది నందమూరి తారక రామారావు గారు గుర్తొస్తారు. ఒక యుగ పురుషుడు, ఏ తరానికైనా ఆదర్శంగా శాశ్వతంగా ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన పుట్టిన జిల్లా ఈ కృష్ణా జిల్లా. సినిమా రంగం కానీ రాజకీయ రంగం కానీ నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసుకోకుండా ఉండే పరిస్థితి రాదు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఇది ఉంటుంది. ఈరోజు మీరు చూస్తే ఒక విలక్షణమైన రోజు. ఈరోజు నారా రోహిత్ మా కుటుంబం నుంచి వచ్చి బాణంతో ఆయన మొదటి సినిమా స్టార్ట్ చేసి కంటిన్యూగా బాణంలా దూచుకుపోతున్నాడు. ఇదే సినిమాలో నందమూరి తారక్ అయితే ప్రతి హీరోగా విలన్గా బ్రహ్మాండంగా నేను అడిగాను, ఎప్పటి నుంచి నువ్వు విలన్గా చేస్తున్నావు అంటే ఇది రెండో పిక్చర్ అని చెప్పాడు. ఇప్పుడు కూడా చూడడానికి సినిమాలు ఎట్టున్నాడు అదే మరి కనపడుస్తున్నాడు, చాలా సంతోషం. ఈ రెండు కాంబినేషన్లో ఈరోజు పిక్చర్ రావడం చాలా సంతోషం. ఒక్కోసారి సినిమాలు చూస్తే భయం వేస్తుంది. నందమూరి బాలకృష్ణ సినిమాలు వేరేగా ఉంటాయి, కానీ కొంతమంది సినిమాలు చూస్తే రాత్రుల్లో మళ్ళీ నిద్ర కూడా రాదు, అలాంటి సినిమాలు కూడా వస్తున్నాయి. నేను అందుకని ఇక్కడే ప్రొడ్యూసర్స్ కూడా కోరుతున్నాను, మీరిచ్చే సినిమా వల్ల, మీరు తీసే సినిమా వల్ల ప్రజల ఆరోగ్యం బాగుపడాలి, కానీ మీ సినిమాలు చూసి నిద్ర రాకుండా లేనిపోని జబ్బులు వచ్చే పరిస్థితి వస్తే అది మంచిది కాదు. రెండోది, సినిమాలు కూడా ఇటీవల మనం చూస్తున్నాం విలువల్ని పెంచే సినిమాలు ఉండాలి. సినిమాలు చూసి నేరాలు చేస్తే చాలా సమస్యలు వస్తాయి, అలాంటి సినిమాలు కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం. అందుకే మీరందరూ ఆలోచించాల్సింది, ఎలాంటి సినిమా చూస్తే సమాజానికి మంచిది, అదే మరిగా మంచి సినిమాలు తీయడం కూడా మన నుంచి ప్రొడ్యూసర్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.